Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amanchiki line clear chesina TDP. Kagala karyam gandaravulu teerchinatlu YCPlo talanoppiga marina Cherala ticket vyavaharam Teligadesam nirnayamto teeripoyindi. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం రాష్ట్రమంతా వీచిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం తెలుగుదేశం సత్తా చాటింది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ టికెట్ మీద పోటీ చేసి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత బలరాం టీడీపీని వీడి వైసీపీకి దగ్గరయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తన బదులు తన కొడుకు కరణం వెంకటేష్కు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసిన ఆమంచిని వచ్చే ఎన్నికలలో పర్చూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం కోరింది. ఈ మేరకు నియోజకవర్గం మారి పనిచేసుకోవాలని సూచించింది. స్వయంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చెప్పినా సరే ఆమంచి మాత్రం చీరాలను వేడడానికి ఇష్టపడడం లేదు. ఎలాగైనా చీరాల నుంచే పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. దీంతో అక్కడ ఆమంచి వర్సెస్ కరణంలా వ్యవహారం మారిపోయింది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని ఆమంచి తన అనుచరులతో చెప్పారు. ఈ వ్యవహారం ఇక కులికి వచ్చేలా లేదని వైసీపీ అధిష్టానం కూడా వదిలేసింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆమంచి సొంతంగా తన అనుచరులను నిలబెట్టి 11 వార్డుల్లో గెలిపించుకున్నారు. దీంతో ఆమంచి ఇక చీరాలను వేడేది లేదని అందరూ డిసైడ్ అయ్యారు. కాగా ఇప్పుడు ఆమంచి పర్చూరు నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు టీడీపీ తీసుకున్న నిర్ణయమే అని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు చెంచురాముకు టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చీరాల నుంచి పోటీ చేయడానికి చెంచురాం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆమంచి చెంచురాము ఇద్దరూ స్నేహితులు, ఇద్దరూ వ్యాపార భాగస్వాములు కూడా. దీంతో అతడిపై తాను పోటీ చేయకూడదని భావిస్తున్నారు. తన వ్యాపార భాగస్వామికి వ్యతిరేకంగా తాను పోటీ చేయడం బాగోదని అందుకే పర్చూరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. అవసరమైతే రాజకీయ అరంగేట్రం చేస్తున్న చెంచురాంకు తన వంతు సాయం కూడా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలా చేయడం వల్ల కరణం వర్గంపై పై చేయి సాధించడంతో పాటు తన స్నేహితుడిని కూడా గెలిపించుకున్నట్లు అవుతుందని ఆమంచి భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం ఓ పెద్ద తలనొప్పి తీరిపోయిందని అనుకుంటోంది.